గారికి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ అమిటా సార్ గారికి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బాలయ్య సార్ గారికి ఇక్కడ లేరు, వారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, నేను ఫస్ట్ అసలు నాకు బ్యారెడ్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. నేను మామూలుగా వేరే ఎస్ఎంఎస్ చదువుతూ ఉంటాను, డైలీ అప్డేట్ చూస్తూ ఉంటాను. అందులో వేరే ఎస్ఎంఎస్లో ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి బ్యారెడ్ ఏంటి, అసలు నా కోచింగ్ ఏంటి, మా డిగ్రీ కోర్స్ ఏంటి, అది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న సందేహం ఉండేది నాలో. అసలు ఏంటి, సరే చూద్దాం, అప్లై చేసైతే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి నేర్చుకుందాం అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో అప్లై చేశాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి సరైనగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈ బైడెన్ సంస్థని అక్టోబర్ 9, 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతోమంది స్టూడెంట్స్కి చాలా మంచిగా బోధించి ఎంతమంది ఒక రంగంలో స్థిరపడుతున్నారంటే నిజంగా బైరెడ్ యజమాని అందరికి కూడా నా పాదాభివందనాలు సార్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు మీ వల్ల బాగుపడుతున్నాయి, చాలామంది మంచి మార్గంలో వెళ్ళి పది మందికి చెప్పడం వల్ల కూడా మిగతా వాళ్ళ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా నా వరకు వచ్చేసరికి ట్యాలీకి వచ్చేసరికి చెప్పాం సార్, మా సార్ గురించి చెప్పాలంటే ఆయనకి మాకు ఏ డిఫరెన్స్ కొద్దిగా ఉండొచ్చు, కానీ ఒక ఫ్రెండ్ లాగా ఆయన చాలా ఓపికతో ఏ క్వశ్చన్ అడిగినా కానీ చాలా ఓపికతో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఇంతవరకు కూడా నా కెరీర్లో ఇంతవరకు నాది ఎంకామ్ కంప్లీట్ అయింది సార్, ఇంతవరకు కూడా అలాంటి ఫ్యాకల్టీ నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను చాలా దృఢపడి ఉంటాను సార్ మీకు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి హాస్టల్ విషయంలో సార్ నెగ్టివ్గా మాట్లాడుతున్నాను అనుకోండి, కొన్ని డిఫాల్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా సరి చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం సార్. కొన్ని హాస్టల్లో టాయిలెట్స్ కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీ కానీ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇక బయట టాయిలెట్స్ వచ్చేసరికి కొంచెం అవి కూడా కొంచెం క్లీన్గా ఉండటం లేదు, అవి కూడా కొంచెం క్లీన్గా చేసి ప్లస్ బిల్డింగ్స్ కూడా కొంచెం కలర్స్ వేస్తే కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం సార్. అదేవిధంగా ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్లో బాగా అనిపించింది, బట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసరికి చాలా బాగా అనిపిస్తుంది సార్. నేను ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నాను తప్పగా ఒకటి బాగా అనిపించే ఈ నైట్ ఫుడ్ వచ్చేసరికి కొంచెం అంత క్వాలిటీగా అనిపించలేదు సార్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ ఇంకా మిగతా విషయానికి వచ్చేసరికి స్టడీ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది భయ. ఓకేనా, ఇది ఇలాగే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచిగా భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నా చిన్న అవకాశించినటువంటి భయ యాజమాన్యానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.